హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలు తెలంగాణలో రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక గొప్ప శుభవార్త త్వరలోనే కొత్త రేషన్ కార్డు దరఖాస్తులకు రేషన్ కార్డులో మెంబర్ని యాడ్ చేసుకోవడానికి మరియు తప్పులను సరిచేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నట్లుగా అధికార వర్గాల నుండి సమాచారం వెల్లడించడం జరిగింది రీసెంట్ గా ఆరు గ్యారంటీలతో పాటు రేషన్ కార్డ్ దరఖాస్తులను ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా స్వీకరించడం గురించి అందరికీ తెలిసిందే కానీ ఆరు గ్యారంటీల అప్లికేషన్లను ఆన్లైన్ లో నమోదు చేసేందుకు మాత్రమే ఒక సాఫ్ట్వేర్ ని రెడీ చేయగా వాటితో పాటు తీసుకోబడిన రేషన్ కార్డు దరఖాస్తులను ఆన్లైన్ లో నమోదు చేసేందుకు ఎటువంటి సాఫ్ట్వేర్ లేకపోవడం వల్ల రేషన్ కార్డ్ అప్లికేషన్లను పక్కకు పెట్టడం జరిగింది అయితే ఆరు గ్యారెంటీలకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోగా ఇప్పుడు ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రభుత్వం రేషన్ కార్డుల దరఖాస్తులకు అవకాశం కల్పించనుంది ఆరు గ్యారంటీలలో ఇప్పటికే రెండు పథకాలైన మహాలక్ష్మి స్కీం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం చేయిత పథకం ద్వారా ఆరోగ్యశ్రీని పది లక్షలు పెంచుతూ రెండు గ్యారెంటీలను అమలు చేసింది ఫిబ్రవరిలో మరో రెండు పథకాలను ఆరు గ్యారంటీలో భాగంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది అందులో మహాలక్ష్మి స్కీం ద్వారా అరువులైన మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు మరియు గృహజ్యోతి స్కీమ్ ద్వారా అరువులైన కుటుంబాలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే మరో రెండు గ్యారంటీల అమలుకు విధి విధానాలను రూపొందిస్తున్నారు కాగా మహాలక్ష్మి స్కీమ్ లో అరువులైన మహిళలను గుర్తించేందుకు రేషన్ కార్డు ఉపయోగించనున్నారు రేషన్ కార్డులో ఉన్న అరువులైన మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు అందించేందుకు ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేస్తోంది అందుకోసమని ఫిబ్రవరి చివరి వారంలో రేషన్ కార్డ్ దరఖాస్తులను మీ సేవ ద్వారా స్వీకరించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది ఇందుకోసం ప్రత్యేకంగా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ వారు ఒక కొత్త సాఫ్ట్వేర్ని కూడా రెడీ చేసినట్టు విశ్వసనీయ సమాచారం అయితే ఈ కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్ ఎలా చేసుకోవాలి ఫామ్ ఎక్కడ తీసుకోవాలి ఆ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి అలాగే రేషన్ కార్డులో మెంబర్ యాడ్ చేయడానికి మరియు తప్పులు సరి చేసుకోవడానికి అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి అనే విషయాల గురించి మన ఛానల్లో ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే చేయడం జరిగింది వీలైతే ఆ వీడియోస్ని చూడండి వాటికి సంబంధించిన లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అయితే ఇప్పటికే రేషన్ కార్డుకి దరఖాస్తు చేసుకున్న వారి అప్లికేషన్ల పరిస్థితి ఏంటి వారు మళ్ళీ కొత్త అప్లికేషన్స్ పెట్టుకోవాలా లేదా వాటిని అప్రూవ్ చేస్తారా అనే విషయాల గురించి ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది సో ఈ పెండింగ్ అప్లికేషన్స్ గురించి కానీ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎటువంటి విషయం తెలిసినా మన ఛానల్లో వెంటనే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది ఈ అప్డేట్స్ని మీ మొబైల్లో పొందడానికి వెంటనే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ పై క్లిక్ చేయండి దీని ద్వారా నేను వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది అందించడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ